Yeah? Dev? Nammalek Potana, almost 5 years? Yeah. So good to see you. Viprayan dorikindanta kada. దొరకడం మాట నిజమే కానీ దాంతో మనం ఏం చేయలేకపోయాం. నీకు తెలుసా విప్రేన్ డేటా రికార్డ్ చేసింది, బట్ బ్యాడ్ లక్ ఆ డేటాను మనం రిట్రీవ్ చేయలేకపోయాం. అదంతా పాత కదా, ఇప్పుడు ముందుకు అడిగేస్తున్నాం, నలుగురిని స్పేస్లోకి పంపిస్తున్నాం. రష్యాలో ట్రైన్ అయిన బెస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ 2 రోజులు ఎర్త్ చుట్టూ 72 రెవల్యూషన్స్. నేను ఒకసారి డైరెక్టర్ని కలవాలి. యా షూర్, నేను చూస్తే డెఫినెట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. Yes, of course. Excuse me, I'll call you back. ఎలా ఉన్నా? మీలాగే ఉన్నాను. ఇంకా ఒంటరిగానే ఉంటున్నావా? నాకు తను తప్ప ఇంకెవరు లేరండి. నా ఒంటరితనంలో కూడా తనే ఉంది. స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ చిరునవ్వులో కూడా నాకు తనే కనిపిస్తుంది. ఒంటరిగానే ఉన్నాను కానీ ఒంటరితనంలో లేను. నువ్వు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటో నీకు తెలుసుగా. మనకు కొంచెం కూడా టైం లేదు. వీ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లం. అందుకే వచ్చాను ఒక సొల్యూషన్తో. చెప్పు, ఏంటిది? నన్ను పంపించండి. మీరా, నేను ఫిక్స్ చేస్తాను డైరెక్ట్గా. పంపించాలా? ఎక్కడికి? స్పేస్లోకి. ఐల్ కరెక్ట్ ద కోడ్ మాన్యువల్లీ యూజింగ్ వైర్డ్ ప్రోటోకాల్స్. జోకులు వినడానికి మాకు టైం లేదు. జోకులేసే మూడ్లో నేను లేను సార్. ఇదేమన్నా స్కూల్లో మాస్టర్లు అనుకుంటున్నావా? దట్స్ ఇంపాసిబుల్ దేవ్. ఇన్ దట్ కేస్ ఐమ్ సారీ. ఇంత షార్ట్ టర్మ్లో కోడింగ్ ఒక నేను ట్రైన్ చేయలేను. దేవ్, ఒక్కసారి ఆలోచించు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కనీసం ఈసారైనా ఒక టీం మెంబర్గా ఉండు, డిక్టేటర్లా బిహేవ్ చేయకు. అసలు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో తెలుసా? తెలుసు, నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. ఇంకొక ఆప్షన్ లేదు. దేవ్ సార్, మీకు తెలుసు ఐమ్ ఎ ట్రైన్ ఆస్ట్రోనాట్. ఐ క్యాన్ డూ దిస్. Dave, listen to me once. Stop making a fool out of yourself. ఒకప్పుడు ఇక్కడ నీకు చాలా రెస్పెక్ట్ ఉండేది, దాన్ని పోగొట్టుకోకు. ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా ఎక్కువ అవమానం ఉండదు మోహన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. మనకు ఇంకో ఆప్షన్ లేదు. అది ఎక్స్పెరిమెంట్ చేయకు. కమాండ్ మాడ్యూల్ మాన్యువల్లో ఇన్స్ట్రక్షన్ లేదు. ట్రస్ట్ మీ కరణ్, ఇట్ వర్క్స్. దేవ్, రష్యాలో ట్రైన్ అయి వచ్చిన ఆస్ట్రోనాట్స్ వీళ్ళే. నీకు తెలుసుగా, రియా కూడా వీళ్ళతో పాటు రష్యాలో ట్రైన్ అయి వచ్చింది. 4 years ఆఫ్ ట్రైనింగ్ మస్ట్ బి రియలీ హార్డ్, రైట్? నాట్ రియలీ. వీఆర్ బోర్న్ ఫర్ దిస్. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు అంబిషన్ ఇదే. స్పేస్లోకి వెళ్ళడం మా కళ కాదు, ఇట్స్ అ లైఫ్. అండ్ వీఆర్ మెంట్ టు డూ దిస్ టుగెదర్. నైస్. అండ్ యు ఆర్? హీస్ దేవ్, పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎన్నో శాటిలైట్స్కి సక్సెస్ఫుల్గా కోడింగ్ చేశాడు. యూ ఇన్స్పైర్ మీ దేవ్. హీ సంజయ్, ఆల్సో ట్రైన్ ఫ్రమ్ రష్యా. మీకు మిహిరా శాటిలైట్ గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే దేవ్ చేస్తా. ఓ గ్రేట్, వెన్ గుడ్ హ్యాండ్స్ దెన్. యా. ఈ స్పేస్ ఫ్లైట్ పేరు జటాయు. దీని పార్ట్స్ అన్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి. ఆ కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్ స్పేస్ ఫ్లైట్. గుడ్ టు నో. జెంటిల్మెన్, ట్రావెల్ చేసి టైర్డ్గా ఉండొచ్చు. యూ గైస్ నీడ్ రెస్ట్. మోహన్, టేక్ కేర్ ఆఫ్ దట్. కమ్ ఆన్, లెట్స్ గో. సీ యు లేటర్ దేవ్. హలో సార్. ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మినిట్స్ సార్. ఓకే. 4 years డెడికేటెడ్గా ట్రైన్ అయ్యాం మేము. ఆ ట్విన్ బ్రదర్స్ ఈ మిషన్ వాళ్ళకి ఇట్స్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. నీకోసం ఎవ్వరూ డ్రాప్ అవ్వరు, సపోర్ట్ చేయరు. ఏంటి నా సపోర్ట్ నీకున్నంత వరకు నిన్నెవరూ ఆపలేరని చెప్పానా? Proud of you, my boy. చందమామను గుడ్డగా అత్తుకున్నట్టుంది. లవ్ యూ. ఏ ఏంటి ఎప్పుడు చూసినా చందమామ చందమామ అంటావు? మూన్ అంటే ఎందుకంత పిచ్చి? మూన్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? అది చీకటిని చెరిపోయేదు. ఆ చిన్న వెలుగుతో చీకటిని కూడా అందంగా మారుస్తుంది. నీ నవ్వులాగా. అందుకే నాకు చందమామ అంటే నీ అంత ఇష్టం, నువ్వంటే చందమామ అంత ఇష్టం. ఇలా మాట్లాడితే ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండాలనిపించదు. సరే, నేను దేవికి హెల్ప్ చేస్తాను. ఇంకెన్నాలా బియర్డ్? ఆస్ట్రోనాట్కి అంత థిక్ బియర్డ్ ఉండకూడదు. నాకంతా తెలుసు. యు డిజర్వ్ టు బి ఎన్ ఆస్ట్రోనాట్. జీవితంలో అన్నిటికన్నా డిసప్పాయింటింగ్ విషయం ఏంటో తెలుసు, అదే మన పిల్లల బాల్యంలో మనం లేకపోవడం. పాప 4 ఏళ్ళయింది. నా కూతురు ఫస్ట్ బర్త్డే అయినప్పుడే నేను ట్రైనింగ్కి వచ్చేసాను. అప్పటికి ఇంకా తనకి నాన్న కూడా రాదు. చాలా మిస్ అయ్యింటో కదా. మాటలు నేర్పించడం దగ్గర నుంచి నడక నేర్పించడం దాకా అన్నీ మిస్ అయ్యాను. పిల్లలు చాలా ఫాస్ట్గా దిగిపోతారు దేవి. వాళ్ళకి ఆ కంగారు ఏంటో నాకు అర్థం కాదు. గడిపేటప్పుడు తెలియంది గడిచిపోయాక తెలిసేది ఏమైనా ఉందంటే అది బాల్యమే. నీకోసం అక్కడ ఎక్స్ట్రా చేయడం కుదరదు. నువ్వు వెళ్ళాలంటే ఈ నలుగురిలోనే ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి. స్పేస్ ఫ్లైట్ మ్యాక్సిమం స్పీడ్ 7000 km/h. అది దాటితే మేజర్ ప్రాబ్లంలో పడతాం. అండ్ ఎయిర్ లాక్ లైట్ స్టాట్స్ కూడా రెడ్కి మారుతుంది. ఎక్స్క్యూజ్ మీ మోహన్, వాట్ అబౌట్ దేవ్? ట్రాజెక్టరీ డైవర్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ తర్వాత చేద్దాం. మోహన్ కంటిన్యూ. దేవ్, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఇంకెప్పుడు? అయితే నాకు వేరే పని ఉంది. లెట్స్ డూ ఇట్ లేటర్. వెళ్తున్నారు నలుగురు. ఎంతమంది అని అడగలేదు, ఎవరెవరని అడిగాను. తెలీదు. దేవ్, మిహిరా వెలాసిటీ కంట్రోలర్ కోడ్ డీబగ్ చేయాలి, ఆ తర్వాత షెడ్యూల్ చేద్దాం. కరణ్, అది దేవ్తో కోడింగ్ సెషన్ షెడ్యూల్ అయింది కదా, ఇక్కడేం చేస్తున్నావు? అడుగుతుంటే పోస్ట్పోన్ చేస్తున్నాడు రా, అండ్ పైగా ఫ్లైట్ కంట్రోల్స్ కొని తెలుసుకుంటున్నాడు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. This is from the director of Indian Space Center to all other space centers directors. Listen to me. Although we have planned our manned mission after 40 days, we are sending our astronauts in next 10 days to rectify the damage. Mr. Chandrakant, మీరు ఒక విషయాన్ని గమనించాలి. IMS-1 satellite and Mihira satellite collision state లో ఉన్నాయి. అయితే వాటి డెబ్రీ ఇతర దేశాల సాటిలైట్స్ ని కొలైడ్ చేస్తాయి. అది ఒక చైన్ రియాక్షన్ గా మారి మొత్తం ప్రపంచంలో కమ్యూనికేషన్ స్తంభించిపోతుంది. దానికి మీ దేశమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ ఈ పరిస్థితి తప్పనిసరైతే మేము దానికి తగ్గ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ఒక్క పొరపాటు మిగిలిన దేశాలని ప్రమాదంలో పడేస్తుంది. మేము అలా జరగనివ్వలేం. ఎస్ సార్. దేవి స్టబన్ ఆదిత్యకి కోచ్ చెప్పనంటున్నాడు. మనకి ఫ్లైట్ లాంచ్కి ఇంకా జస్ట్ 2 days టైం ఉంది. సార్, దేవ్ ఇస్ ఫిట్ టు బి ఎన్ ఆస్ట్రోనాట్. ఆలోచిస్తే అందులో నాకు కాంప్లికేషన్స్ ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ ఒకసారి ట్రైన్ అయి వచ్చిన మనిషి. హీ వాజ్ సర్టిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. ఎస్ సార్, ఐ థింక్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. నాకు మిహిరా శాటిలైట్ కాంప్లికేషన్స్ తెలుసు, అవి దేవ్ మాత్రమే ఫిక్స్ చేయగలడు. నా ప్లేస్లో తను పంపిస్తానంటే I'm willing to stay back. కమాండ్ మాడ్యూల్లో ఇద్దరు ఫ్లైట్ కంట్రోలర్స్ కంపల్సరీగా ఉండాలి. నువ్వు ఇంకా కరణ్ ఉండాల్సిందే. దేవ్కి ఫ్లైట్ కంట్రోలింగ్ తెలీదు. అండ్ రియా మస్ట్ బి దేర్ ఫర్ ఫిక్సింగ్ మిహిరా. Sir, on the oxygen port system, it's activated. Simulation test on J. Okay. Excuse me. 4 years back design చేసిన ప్లాన్ ఇది. మేము అందరూ మా లైఫ్స్ రిస్క్ చేసి దేశం కోసం కష్టపడుతుంటే నువ్వేంటి సడన్గా వచ్చి? ఓకే, ఒప్పుకున్నావు, యూఆర్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. కానీ ఒక ఆస్ట్రోనాట్కి మెంటల్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. పేషెన్స్, డెసిషన్ మేకింగ్, కామ్నెస్, కంపోజర్. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్. కార్నే కంట్రోల్ చేయలేకపోయాడు, ఒక లైఫే పోయింది. అలాంటి తీసుకొచ్చి స్పేస్లో పంపించడం. స్టాప్ ఇట్. ఐ నీడ్ యూ టు ఆన్సర్ దిస్ మోహన్. మేము నలుగురు 4 years ఒకే డ్రీమ్ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు ట్రైనింగ్ కూడా సరిగ్గా లేను తీసుకొచ్చి టీంలో యాడ్ చేస్తే? ఆదిత్య, నేను చెప్పేది విను. నెగోషియేషనా? ఇది నీకు నాకు కాదు, మొత్తం దేశం ఎఫెక్ట్ అవుతుంది తెలుసా. ఎగ్జాక్ట్లీ. ఏంటి ఎగ్జాక్ట్లీ? నీకు మిహిరా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయింది కదా. నౌ డూ దట్ టు మీ, ఐ విల్ ఫిక్స్ ఇట్. అది కుదరదు. నువ్వెంత తక్కువ టైంలో ట్రావెల్ చేయడం రెడీ అయినప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నాకెందుకు కుదరదు? మా అమ్మ కడుపులో స్పేస్ షేర్ చేసుకున్న తర్వాత మీ ఇద్దరం షేర్ చేసుకున్న కల ఈ స్పేస్ మిషన్. నేను మాట్లాడుతుంది గోల్ గురించి కాదు, అర్హత గురించి. కొన్నేళ్ళుగా దాన్ని ప్రేమించుకొని పగలు రాత్రి దాని గురించి కలలు కని చివరికి ఎవడో చేసిన తప్పు వల్ల దాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. నీకన్నా ఇక్కడున్న అందరికన్నా పెయిన్ ఎలా ఉంటుందో నాకే బాగా తెలుసు. ఇది జస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ గురించి మాత్రమే కాదు. ఈ విషయం స్ట్రైట్గా చెప్పిన నీకు అర్థం కాదు. ఇట్స్ అబౌట్ అవర్ కంట్రీ. యూ వోంట్ అండర్స్టాండ్. మీరా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ నేను చేయలేను. మనకు ఇంకో ఆప్షన్ లేదు. సెల్ఫిష్ అనుకోండి, ఫూల్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, బట్ ఐ మస్ట్ గో. ప్రపంచం ముందు తలదించిన మన స్పేస్ సెంటర్ మళ్ళీ తలెత్తుకోవాలంటే నేను వెళ్ళాలి. నాకంతా అర్థమైంది. మీ ఇష్టం వచ్చేసుకో ఆదిత్య.